ముందుకు పోయే పరిస్థితి లేదు, కాంపిటీషన్ లో తట్టుకునే పరిస్థితి లేదు ఈ దేశంలో. ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం అన్నటువంటిది ఒకటి తెచ్చారు. ఇంగ్లీషు రావాల్సిందే ఇంతో అంతో, కానీ ఒకటేసారి మీడియమే ఇంగ్లీషు. నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు ముచ్చుమరి స్కూల్లో ఇంగ్లీషు చదువుతూ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు సబ్జెక్టు గురించి క్లియర్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ సబ్జెక్టు ఉందా వాళ్లకు? మాతృభాషలో చదువుకుని మాతృభాషలో అర్థం చేసుకుంటే, ఒక 100% అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్ మీడియంలో అర్థం చేసుకునేది నా ఉద్దేశంలో 5% మాత్రమే. ఈ రకంగా ఉండి కేవలం ఏం చదువుతున్నామంటే ఫలానా కాన్వెంట్లో చదువుతున్నాము, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా అనేది, కానీ సబ్జెక్టు మాత్రం చాలా తక్కువగా తెలిసే పరిస్థితి ఉంటుంది. మాతృభాష వదిలిపెట్టి ఇంకో భాషలో నేర్చుకుంటే ఈ రకమైనటువంటి కొన్ని మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇంగ్లీష్ అంటే ఇది కేవలం బ్రిటిష్ వాడు తెచ్చినది. ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడతారు? మనల్ని బానిసలుగా పరిపాలించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఇంతసేపు చెప్పారు మా హెడ్ మాస్టర్ గారు ఏమన్నారంటే, 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది, దాన్ని మనం మార్చుకున్నాం, దాని పేరు సిపాయి మ్యూటిని. అది సిపాయి మ్యూటిని అంటే సిపాయిలు కలిసి ఒక ఇది చేశారు, వాళ్ళని అంచేశామని బ్రిటిష్ వాడు అంటే, మనము గొప్పగా దాన్ని మొదటి స్వాతంత్ర సమర యుద్ధం అని పెట్టున్నారు, సమర ఉద్యమం. ఈరోజు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాడు తెచ్చినవి. ఇంగ్లీషు వాడు ఇంగ్లీషును తీసుకొచ్చాడు ఈ దేశానికి. ఏ రకంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు, వాస్తవంగా ఈ దేశంలో చాలామందికి తెలియదు, మిరపకాయ అనేది తినేవాళ్ళమే కాదు మనం. మన దేశంలో ప్రతివాడు కారంగా ఉండాలని అంటే మిరియాలు తినేవాళ్ళు, పెప్పర్ తినేవాళ్ళు. ఈ దేశంలో మిరప అనేది తెలియదే తెలియదు మనకు. ఈ దేశంలో మిరప అనేది లేదు. ఏమైందంటే వాళ్ళు మిరపకాయ మన మొగాన కొట్టి మన పెప్పర్ను మన యొక్క మిరియాలను మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఎత్తుకుపోయాడు. మన అలవాట్లని మార్చి మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చారు. ఈ దేశంలో మనకున్నటువంటి ఆహార మరి అలవాట్లు ప్రపంచంలో ఎక్కడ లేవు ఒకప్పుడు. అటువంటి మన ముఖాన చాలా చీప్గా ఉన్నటువంటి వట్టి చాలా ఖరీదైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎత్తుకుపోయి వ్యాపారం చేసుకున్నారు, అక్కడే మార్పు వచ్చింది. అట్లాగే ఏ రకంగా మిరపకాయ మనం ముఖాన కొట్టి మిరియాలు ఎత్తుకుపోయారో అట్లాగే ఇంగ్లీష్ను మన ముఖాన కొట్టారు. మన ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, మన దేశంలో ఉన్న భాషలను సర్వనాశనం చేసింది బ్రిటిష్ వాడు. సర్వనాశనం చేసినటువంటి ఆ లాంగ్వేజ్, ఆ ఇంగ్లీషు తీసుకొని వచ్చి మన మీద రుద్దడం, ఇది తెలివి తక్కువ వాళ్ళు చేస్తున్న పని తప్ప ఇంకోటి కాదు. చాలా అమాయకులు చేస్తున్నటువంటి అమాయకులు ఈరోజు దీన్ని రుద్దుతున్నారు తప్ప ఇంకోటి కాదు. మాతృభాష, ఈ మాతృభాష ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఆ భాష మాట్లాడాం, చాలా మందికి తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనము విన్నాము ఆ భాష, పుట్టిన తర్వాత కాదు గర్భంలో ఉన్నప్పుడే. అటువంటి భాష ఇది పక్కన పెట్టిందో భాషను రుద్దాలని చూడడం, అది కూడా ఈ రిపబ్లిక్ డే ఎక్కడి నుంచి వచ్చింది? బ్రిటిష్ వాళ్ళను దొరికేసి మనం కొత్త రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. మనం బ్రిటిష్ వారి పరిపాలన అంతం చేసి మనం కొత్త రాజ్యాంగం, ఇది పెద్దగా మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూస్తున్నారు మనకు కావాల్సింది పిల్లల ఉద్యోగాలు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు రావాలి. మన ఊర్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అంటున్నారు, డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంటున్నారు, ఇచ్చేసినటువంటి వాళ్ళు ఉపాధి హామీ పథకాలు పనిచేయడానికి ఉన్నారు.
విజయనగరంలో ఆటలు నడుపుకుంటున్నారు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు, దౌండ పని చేస్తా ఉన్నారు. చదువుకు నాకైతే అర్థమవడం లేదు, ఎందుకు స్కూల్ నుండి నాకు అర్థమవడం లేదు, ఎందుకు పిల్లలు చదువుతున్నారు నాకు అర్థమవడం లేదు, ఎందుకు డిగ్రీలు తీసుకుంటున్నారు నాకు అర్థమవడం లేదు. ఈరోజు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు దాటిన ఉద్యోగాలు వాడు చదువుతున్నది ఒకటి ఇంకొకటి ఒకటి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. మేము చిన్న ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదవాలి అని అంటే చాలా కష్టం. అది ఒక మండలంలో 4 ఇంజనీర్లు 5 మంది ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాతావరణం గడపకపోతా ఉంటే ఒక ఊరు వస్తుంది, ఆ ఊర్లో ఎవరో ఇంజనీరింగ్ చదివారంటే ఆ ఊరు పేరు మార్చుకొని ఇంజనీర్ పట్టాలని పెట్టుకున్నారు ఆ ఊరికి. అటువంటి విలువైనటువంటి చదువులు ఆనాడు ఇప్పుడు రమ్మనండి. ఇంజనీర్లు ఎంతమంది చేశారో వారికి అసలు లెటర్ రాయడానికి కూడా రాదు. వారికి అసలు ఇంజనీరింగ్ చదివినటువంటి చాలా మందికి అందరికి కాదు, చాలా మందికి తల్లిదండ్రులకు లెటర్ రాయడానికి రాదు. రిపబ్లిక్ డే అని చెప్పి బుక్ చూడకుండా స్పెల్లింగ్ రాసి ఇంగ్లీష్లో రాయడానికి వచ్చే పరిస్థితి లేదు. స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి. ఇది కాదు మనం కోరుకుంటున్నటువంటి విద్య. మాస్ ఎడ్యుకేషన్ వస్తే అందరికీ రావాల్సిందే, లిటరసీ రేటు పెరగాల్సిందే, స్టాండర్డ్ గా ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. క్వాలిటీ లేకపోతే ఏమి లేదు, స్వాతంత్రానికి ఏ మీనింగ్ లేదు, ఈ రిపబ్లిక్ డే జరుపుకోవడంలో ఏ మీనింగ్ లేదు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు ఎన్నో దేశాల్లో, ఇక్కడ కూడా పరిస్థితి ఎప్పుడోసారి ఎన్నో దేశాల్లో ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మీదనే ఫీజుల్లోకి వస్తున్నారు లక్షల మంది కోట్ల మంది. అజిటేషన్ మూడ్లోకి వచ్చింది ప్రపంచం, మాకు ఉద్యోగాలు లేవండి. అదే జరగబోతుంది ఈ దేశంలో కూడా, తొందరలోనే ఈ రాష్ట్రంలో కూడా. నిరుద్యోగులు తప్పనిసరిగా రోడ్డు మీదకి ఎక్కి మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని అని అడిగేటటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడోసారి ఆ బెలూన్ తగ్గుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తానన్నా. ఈ 71వ గణతంత్ర దినోత్సవం నాడు జ్ఞాపకం పెట్టుకోండి మీరు. రాజ్యాంగం ఇదేం పెద్ద 100కి 100% పర్ఫెక్ట్ రాజ్యాంగం కాదు. 100కి 100% ఇది ఈ దేశంలో మనం అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగం. 100కి 100% ఇది ప్రజల కోసం ఉన్నటువంటి రాజ్యాంగం అని నేనైతే అనుకోను. ఎందుకంటే అయ్యా నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి, రాజ్యాంగ పరంగా ఒక ఎలక్షన్ కమిషను దానికి రాజకీయ నాయకులు పోటీ చేయడం ఏంటో నిన్న జరిగినది. రాజ్యాంగం ఏం చెప్తుంది, ఏం జరిగింది, ఓటుకు 20,000 రూపాయల మద్యం ఏర్లో పాడుతుందా, ఇది అంబేద్కర్ రాశాడే, ఇది అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగం. ఓట్లను కొనుక్కొని ఈరోజు అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి రాజ్యాంగం ఎవరు రాయలేదు. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఎవరైతే ప్రజాసేవలో ముందుంటాడో వాడు ఎంపీగా ఎమ్మెల్యేగా కావాలని రాజ్యాంగం రాశారు. కానీ ఎవరి దగ్గర డబ్బు ఉందో వాడు టికెట్ కొని వాడు అధికారంలోకి రావాలని రాజ్యాంగం రాయలేదు. రాజ్యాంగం ఓడిపోయి కాన్స్టిట్యూషన్ అనేది ఈ దేశంలో ఓడిపోయిన కాన్స్టిట్యూషన్, ఇది గెలిచిన కాన్స్టిట్యూషన్ కాదు. కాన్స్టిట్యూషన్ అనేది ఈరోజు ధనవంతులు ఎట్లా పోరాడతారు, రౌడీ ఎట్లా పోరాడతారు, ఈ రాజ్యాంగాన్ని ఎట్లా పోయింది, డబ్బున్న వాడు ఎట్లా పోరాడు, ఇది కాదు రాజ్యాంగాన్ని రాసి మనకిచ్చింది. అందుకే చాలా మార్పులు రావాలి. ఇది 100కి 100% తక్కువ పడకగా ఉంది రాజ్యాంగం, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఏ రకంగా 1950 కంటే ముందు రాజ్యాంగ కర్తలు రాజ్యాంగాన్ని వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి కాపీ కొట్టి రాశారు. అటువంటిది మరొకసారి 70 ఏళ్ల తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని రాజ్యాంగం
పర్ఫెక్షన్ చేసే దానికి మరొకసారి ఒక కంప్లీట్ వేయాలి. రాజ్యాంగాన్ని దీన్ని మార్చుకోకపోతే అసలు ఎక్కడా కూడా మనకు లభించాల్సినటువంటి స్వాతంత్రం మనకు లేదు. వాస్తవంగా రోజు బ్యాంకులకు వెళ్తే బ్యాంకులలో రైతులకు రుణం బ్యాంకులు ఎగ్గొట్టి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది కాదు అంబేద్కర్ గారు రాసింది, లేకపోతే రాజ్యాంగ కట్టలు రాసింది. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పులపాలై రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడినటువంటి వాళ్ళు పవర్లో ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు మార్పులు రావాలి. ఒక సందర్భంగా మీకు పిల్లలే కానీ దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళాలని నేను మాట్లాడుతున్నా. ఇదంతా పాత రాజ్యాంగం, 70 ఏళ్ల కిందట రాస్తే దాదాపు పరిస్థితుల్లో రాసింది. కానీ కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి తప్ప దేశ సమగ్రత కోసం, మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం, యువకుల కోసం, అందరూ ఈ దేశం యొక్క ఎన్నో వనరులు ఉన్న దేశం ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఏ దేశంలో లేవు. ఈ దేశంలో ఎండాకాలం ఉంటుంది, ఈ దేశంలో చలికాలం ఉంటుంది, ఈ దేశంలో వర్షకాలం ఉంటుంది. ఏ దేశంలో మూడు కాలాలు ఉన్న దేశం అది లేదు. ఈ దేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతం ఉంది. ఈ దేశంలో ఎడారులు ఉన్నాయి, రాజస్థాన్ గుజరాత్ లో. ఈ దేశానికి ఉన్నంత సముద్ర తీరం ఏరియా దేశానికి లేదు. ఈ దేశంలో ఈ దేశంలో దైవభక్తి ఉన్నటువంటి దేశం ఇది. వీటన్నిటిని పాడు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది రాజకీయ నాయకులు. రాజ్యాన్ని ముందు పెట్టుకొని డబ్బులో రాజకీయంగా పవర్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. దేశ తర్వాత పార్టీ మారడం, అదే రకంగా విలువలే లేవు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్న ఈ 71వ రిపబ్లిక్ డే నాడు అసలు రాజ్యాంగం మీద సమీక్ష జరగాలి. మళ్ళొక కమిటీని వేయాలి. ఈ రాజ్యాంగం ఇక్కడే కొనసాగితే నీ చేతుల్లో ఉండరు, నా చేతుల్లో ఉండరు, ఎవరి చేతుల్లో ఉండరు. ఎవడు ఎక్కువ ధనవంతులో నా చేతుల్లో ఉంటుంది. రాజకీయం తప్పకూడదుగా, పవర్ తప్పకూడదుగా. అంటే ఇంకా చాలా మాట్లాడుతున్న 2-3 గంటలు మాట్లాడగలరు. కానీ మీరు అప్పుడే కొంచెం ఎండా తగిలింది మీకు. నేను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్సీసీలో పనిచేశాను. నేను ఏదో ఒక భక్తి లేదు కానీ అలాగే ఒక కార్యక్రమంలో ఎండ ఎక్కువ తగిలి కింద పట్టాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఈ సందర్భంగా నేను చర్చ చూస్తున్నాను. ఒక ఖచ్చితమైనటువంటి దీని మీద ఒక చర్చ జరగాలి. ఒక హై పవర్ కమిటీ వేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన ఇవ్వాలి. ఈ రాజ్యాంగాన్ని తప్పుల తడకగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగం మళ్ళీ ఒక సభ ఏ రాష్ట్రాల కమిటీ, ఆ కమిటీలో చాలా నేతలు కమిటీ మెంబర్లు కలుసుకొని మరొకసారి సమీక్షించుకునే తప్ప ఈ దేశం ఉండదు. దాని గురించి ముందులే అన్ని విమర్శించే రాజకీయంగా ఈరోజు రాజ్యాంగం కేవలం పుకార్ మీద పుకార్తో రాజ్యాంగం డబ్బు మొత్తం